told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Hi friends, welcome to Business Ideas in Telugu channel. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు డైలీ 3000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. రాబోయే సీజన్ లో ఈ బిజినెస్ కి హైయెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే స్వీట్ కార్న్ సెల్లింగ్ బిజినెస్. ఈ స్వీట్ కార్న్ ని మనం అట్రాక్షన్ అయినటువంటి స్వీట్ కార్న్ మిషన్ లో సేల్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్నే స్వీట్ కార్న్ స్టాల్ అని కూడా అంటారు. ఆగండి ఆగండి, వీడియోని స్కిప్ చేయొద్దు. స్వీట్ కార్న్ బిజినెస్ అనగానే వీడియోని స్కిప్ చేస్తారేమో. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ స్వీట్ కార్న్ బిజినెస్ ని మీరు అనుకున్నట్లుగా కాకుండా వేరే విధంగా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా మనం స్వీట్ కార్న్ ఎవరైనా కానీ ఉడకబెట్టినటువంటిది మసాలాలో తింటూ ఉంటాం, కానీ మనకి కాల్చింది కావాలి అంటే రోస్టెడ్, అలాగే ఉడకబెట్టింది అంటే బాయిల్డ్ది రోస్టెడ్ది ఒకటే చోట కావాలి అంటే ఎలాగా. సో నేను చెప్పబోయే బిజినెస్ అదే. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్వీట్ కార్న్ స్టాల్ లో మీరు మొక్కజొన్న కంకుల్ని బాయిలింగ్ చేయడమే కాకుండా రోస్టింగ్ కూడా చేయవచ్చు. అది ఎలాగా అనేది ఒకసారి పూర్తిగా ఈ మిషన్ ని గమనించండి. సో పక్కన బౌల్లో మనము స్వీట్ కార్న్ ని మొత్తం వేసి బాయిలింగ్ అనేది చేయవచ్చు. అలాగే పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఇదే స్పేస్ లో మీరు మొక్కజొన్న కంకుని రోస్టింగ్ అనేది చేయవచ్చు. అలాగే ఇక్కడ మిషన్ లో గమనించండి, మీకు కంప్లీట్ గా బట్టర్ వేసుకోవడానికి అలాగే మసాలా వేసుకోవడానికి, అంతేకాకుండా మనం మొక్కజొన్న కంకుల్లో నుంచి కార్న్స్ ని సపరేట్ చేసినప్పుడు వేసుకోవడానికి మసాలా మిక్స్ చేసుకోవడానికి సపరేట్ స్పేస్ అనేది ఇచ్చున్నారు. అలాగే కింది భాగంలో మీకు సిలిండర్ ని అటాచ్ చేసుకోవడానికి, అంటే మీకు రోస్టింగ్ చేయాలన్నా బాయిలింగ్ చేయాలన్నా కానీ ఫైర్ అనేది అవసరం కాబట్టి మీకు కింద సిలిండర్ అటాచ్మెంట్ కి చిన్న ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సిలిండర్ ని అటాచ్ చేసిన తర్వాత మీరు పైన ఉన్నటువంటి రోస్టింగ్ ప్లేస్ కి అలాగే బాయిలింగ్ ప్లేస్ కి ఎట్ ఏ టైం మీరు రెండు ఐటమ్స్ ని సేల్ అనేది చేయవచ్చు. ఎక్కడైనా గమనించండి, ఎక్కువగా బాయిల్ చేసిందన్నా ఉంటుంది లేదా రోస్టింగ్ దన్నా ఉంటుంది, కానీ పైన కనబడుతున్నటువంటి మీకు స్టాల్ లో కంప్లీట్ గా బాయిలింగ్ చేయవచ్చు, రోస్టింగ్ అనేది ఎట్ ఏ టైం చేయవచ్చు. కస్టమర్ కి ఏది కావాలంటే అది టేస్టీగా సర్వ్ అనేది చేయవచ్చు. సో ఈ బిజినెస్ లో మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఎక్కువగా స్వీట్ కార్న్ ని తినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ బిజినెస్ లో మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మనం స్వీట్ కార్న్ కావచ్చు కార్న్ కావచ్చు పర్చేజింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, పర్ కేజీ వచ్చేసి సుమారుగా 20 రూపీస్ కి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో మీకు 4 స్వీట్ కార్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 4 స్వీట్ కార్న్స్ నుంచి మనం స్వీట్ కార్న్ ని సపరేట్ చేస్తే సుమారుగా 8 కప్స్ అనేది మనకి రెడీ అవుతాయి. సో ఈచ్ కప్ ని మనం 20 రూపీస్ కి సేల్ చేస్తే మనకి 160 రూపీస్ అనేది టోటల్ గా వస్తుంది. ఒక కప్పు స్వీట్ కార్న్ మనం సర్వ్ చేయడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 5 రూపీస్ అనేది పడుతుంది. అంటే సుమారుగా మనకి 20 రూపీస్ కప్పు మీద 15 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇంకో విధంగా చెప్పాలంటే మనకి 160 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇందులో అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఒక 20 రూపీస్ తీసేసినా కానీ మనకి సుమారుగా 140 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకి అడిషనల్ గా అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని 20 రూపీస్ లెస్ చేసినా గానీ మనకి టోటల్ గా 6 కప్స్ మీద ప్రాఫిట్ అనేది సుమారుగా 120 రూపీస్ అనేది ఉంటుంది. సుమారుగా మనం పర్ డే ఒక 100 నుంచి 200 కప్స్ సేల్ చేసినా గానీ మనకి సుమారుగా 3000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ సుమారుగా 90,000 రూపీస్ వరకు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఉంటుంది. అంటే సపోజ్ మనము బాయిల్డ్ చేసింది ఒక 200 కప్స్ అలాగే రోస్టింగ్ ది ఒక 200 కప్స్ కనుక సేల్ చేస్తే మనకి సుమారుగా 6000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒకసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ బిజినెస్ కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సుమారుగా ఒక 50,000 రూపీస్ వరకు అవుతుంది. ఎందుకంటే మనకి స్టాల్ అనేది అట్రాక్షన్ గా ఉండాలి, అంటే ఒక చోట నుంచి మరో చోటకి మూవ్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్టాల్ వచ్చేసి 50,000 రూపీస్ వరకు అవుతుంది.
సో పైన కనబడుతున్నటువంటి ఈ స్వీట్ కార్న్ స్టాల్ వచ్చేసి కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తయారైనటువంటిది. ఒక చోట నుంచి మరొక చోటికి మీరు మూవ్ అనేది చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్ అనేది స్టిక్కరింగ్ చేసి మిషన్ ని సేల్ అనేది చేస్తాము. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ మనం ఎలా చేసుకోవాలి అని అనుకుంటే, ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి ప్లేస్ లో ఈ స్వీట్ కార్న్ ని మనం ఉంచితే మంచి సేల్స్ అనేది ఉంటాయి. సపోజ్ మనకు దగ్గరలో ఉన్నటువంటి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో మన స్టాల్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా అట్రాక్షన్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మూవీ థియేటర్స్ లో కావచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, అలాగే సూపర్ మార్కెట్స్ దగ్గర, చిన్న చిన్న షాప్స్ దగ్గర, హోటల్స్ దగ్గర, ఎక్కడైనా కానీ రోడ్ సైడ్ కావచ్చు, స్ట్రీట్ లో కావచ్చు, మనం ఇటువంటి స్టాల్ ని ఇన్స్టాల్ చేస్తే మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక 3 or 4 మిషన్స్ ని పర్చేస్ చేసి జస్ట్ వర్క్ చేసేటటువంటి వాళ్ళని అక్కడ ఉంచి మంత్లీ వాళ్ళకి శాలరీగా ఒక 10,000 ప్రొవైడ్ చేస్తే కేవలం ఒక 4 స్టాల్స్ మీద మనకి సుమారుగా, ఒక స్టాల్ మీద 3,000 ఇన్కమ్ ఉన్నా గానీ 4 స్టాల్స్ మీద మనకి సుమారుగా 4 స్వీట్ కార్న్ స్టాల్స్ ని మనం పెట్టినా గానీ ఒక్కొక్క స్టాల్ మీద మనకి 3,000 ఇన్కమ్ ఉంటే పర్ డే సుమారుగా మనకి 12,000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది. అంటే మంత్లీ సుమారుగా 3,36,000 వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇందులో మనం ఈ స్టాల్ ని చూసుకునేటటువంటి వాళ్ళకి మనం శాలరీగా ఒక 10,000 నుంచి 15,000 ప్రొవైడ్ చేసినా గానీ మనకి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో స్వీట్ కార్న్స్ అనేది మీ లోకల్లోనే అవైలబిలిటీ లో ఉంటుంది. అలాగే మీకు కావాల్సినటువంటి మసాలాస్ కావచ్చు, జస్ట్ మీకు కావాల్సిన మసాలా ఏంటి, కారం, ఉప్పు, అంతేకాకుండా బట్టర్ అనేది కావాల్సి వస్తుంది. ఇవి ఉంటే మీరు ఈజీగా ఈ స్వీట్ కార్న్ లేదా కార్న్ స్టాల్ ని, బాయిల్డ్ అయినటువంటి కార్న్ ని లేకపోతే రోస్టెడ్ అయినటువంటి స్వీట్ కార్న్ ని రెండు ఒకే చోట మీరు సర్వ్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో అలాగే మీరు ఎవరైనా గానీ ఈ స్వీట్ కార్న్ స్టాల్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇది సరైన సమయం. రాబోయేది మంచి బూమ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నమాట. సో మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ గానీ కాంటాక్ట్ నెంబర్ గానీ ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో హిందీ లాంగ్వేజెస్ లో మాట్లాడతారు కాబట్టి మీకు ఎవరికైనా గానీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే మేమే మిషన్ మొత్తం ఇన్స్టాల్ చేసే వరకు సపోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. But I've known you too long, it hurts to watch your blue.